ఎప్పటికి వెళ్లకుండా ఆపి తప్పు ఉంది కేసు పెట్టాలంటే ఆర్గనైజర్స్ మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్తున్నాం కదా. అయినా ఎంప్లాయీస్ అందరినీ అందరు కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు, వాళ్ళని తీయద్దండి, అందరు డిగ్నిఫైడ్ ఆఫీసర్సే కదా. పోనీ వాళ్ళందరూ తాగినంటే బ్రీత్ ఎనలైజర్ పెట్టుకోండి అని చెప్పినాము, తాగిన చెక్ చేయండి అని. అది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరినీ ఇంత ఇది ఇంత ఎంప్లాయీస్ మీద ఇంత కక్ష సాధింపు కరెక్ట్ కాదు. అది ఈరోజు మా సెక్రటరీ ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11:45 కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. నిన్న కాకినాడ యాంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో రైస్ మాఫియా ముఠాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పోలీసులను అధికారులతో కలిసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పలు గోదాముల్లో డిప్యూటీ సీఎం తనిఖీలు చేయనున్నారు. కాకినాడలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. పెద్ద ఎత్తున బియ్యాన్ని విదేశాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడ యాంకరేజీ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని నిన్న అధికారులు పట్టుకున్నారు. యాంకరేజ్ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రెవెన్యూ, మెరైన్, పోలీస్ టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే అప్పటికే నౌకలోని 38,000 టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేశారు. దీనిలో బాయిలర్ రైస్తో పాటు 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు, స్వాధీనం చేసుకున్నారు. 640 టన్నుల బియ్యం కూడా గతంలో ప్రభుత్వం సీజ్ చేసి బ్యాంకు గ్యారంటీలు తీసుకుని రిలీజ్ చేసిన స్టాక్గా గుర్తించినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు. కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ యామిని, ఏపీ డిప్యూటీ సీఎం మరి కాసేపట్లో కాకినాడ ఎంకరేజ్ పోర్ట్కి అయితే రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు అయితే మాత్రం ఉదయం ఇంచుమించుగా 10:30 రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. రోడ్డు మార్గం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన్ని కాకినాడ పోర్టుకి 11:45 అయితే చేరుకొని ఉన్నారు. 11:45 నుంచి ఏదైతే ఉందో ఆ పీడీఎస్ రేస్ ఏదైతే ఉందో, పీడీఎస్ రేస్ సంబంధించిన నిన్న మొన్న దాడులకు సంబంధించి అయితే మాత్రం 5 HSలకు సంబంధించిన 52,000 టన్నులు అయితే సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 630 టన్నులు అయితే అందులో పీడీఎస్ రైస్గా గుర్తించారు. దానికి సంబంధించి అత్యంత ఖరీదైన రైస్ను ఎక్కడి నుంచి కాకినాడ నుంచి ఆఫ్రికా ఖండాలకైతే తరలి వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రస్తుతం సీజ్ అయిన రైసు
యాక్సెస్ అంటే దానికి సంబంధించిన ఏదైతే ఉందో 75, 76, 77 మొత్తం చూసుకుంటే కనుక 5 యాక్సెస్లో 52,000 టన్నులు అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది మొన్న జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సీజ్ చేసి ఈ సముద్రం పోర్ట్కి అయితే మాత్రం యాంకరేజ్ పోర్ట్కి అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ వీటిని అయితే పరిశీలించున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పోర్టు అధికారులు, అదేవిధంగా మెరైన్ పోలీసులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఈ పరిశీలనార్థం రానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా ఈ పీడిఎస్ రైస్ అన్నది సముద్రాలు దాటి సౌత్ ఆఫ్రికా, వెదర్లాండ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం నిన్నైతే మాత్రం సీజ్ చేసింది స్టెల్లా ఎల్ షిప్ని అయితే పరిశీలించి డిప్యూటీ సీఎం అయితే దీనికి సంబంధించి అయితే మా మీడియాతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మొత్తం చూసుకుంటే కనుక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలలు అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉందో మాఫియా, రైస్ మాఫియా మొత్తం కూడా వీళ్ళ ఆగడాలను కూడా అరికట్టలేని పరిస్థితి అయితే మాత్రం మనకి ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు ప్రస్తుతానికైతే మాత్రం మనం సీజన్ రైస్ని అయితే మాత్రం మనం చూసాం ఇప్పటిదాకా కూడా. దీనికి సంబంధించి అయితే మాత్రం 52,000 మెట్రిక్ టన్నుల రైస్ని అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే సీజ్ చేసి దీనికి సంబంధించి స్థానికంగా మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక జనసేన యువ నాయకులు తలాడి సత్యం ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ పేదలకు అందాల్సిన అండాన్ని ఇతర దేశాలకి ఈ మాఫియా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం దీని మీద పటిష్టమైన భద్రతా చర్యలు కానీ ఎక్కడి నుంచి తరలి వెళ్లకుండా చూసే బాధ్యతలు కానీ ఏ ఒక్క అధికారి చేపడతలేదు. దీనికి సంబంధించి మనకి సివిల్ సప్లై చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, మొత్తం దీనికి సంబంధించి రేషన్ బియ్యం ఎంత పట్టుకున్నారు, దానికి సంబంధించి అందులో పీడిఎస్ రైస్ ఏ మేరకు ఉంది? 52,000 టన్నులు పట్టుకున్నామండి. 630 ఏమో పీడిఎస్. లోపల అది కూడా ఇంచుమించుగా 1 టన్ను 3,200 టన్ల 3,200 టన్నులు అక్కడ పట్టుకున్నాం. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కానీ అధికారులు తీరు మాత్రం ఎక్కడా మారలేదు. కానీ అధికారులు మీరు ఏమైనా అంటే మీరు సివిల్ సప్లై బాధ్యతలు తీసుకుంటే 2 నెలలు గడుస్తుంది అయినప్పటికీ మీరు మీటింగ్లు పెట్టి అధికారులకి ఏమైనా అలర్ట్ ఇచ్చారా? యాక్చువల్గానండి, నేను ఛార్జీ పుచ్చుకొని ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాకముందు నేను అధికారులందరితో కూడా నేను కంపల్సరీగా పీడిఎస్ని అరికట్టాలి, ఇదే మా ఎజెండా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మనోహర్ గారు వచ్చారు, మనోహర్ గారు వచ్చి ఎంత సీజ్ చేశారు, దాన్ని మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ అని చెప్పి తీసుకున్నామని చెప్పి రైస్ మిల్లర్స్ అంటున్నారు. అయితే నేను నిన్న పట్టుకున్న దాంట్లో కూడా ఇలాగ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నామని మిల్లర్స్ చెప్తే, అది కాదు అకౌంటబిలిటీ చూడండి, మొత్తం అకౌంట్స్ అన్నీ అంటే ఏ ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, ఎంత స్టాక్ ఉంది అని చెప్పి దాన్ని దీన్ని ట్యాలీ చేసి అప్పుడు మేము కరెక్ట్ నివేదిక ఇస్తామని చెప్పి చెప్పాను. బట్ లారీస్ అయితే మాత్రం 100% కన్ఫర్మ్, దానిపై కేసు బుక్ చేశాను. కానీ ఈ పోర్టు సంబంధించి వ్యవహారం మొత్తం అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మన సివిల్ సప్లై మంత్రి దాడుల అనంతరం కూడా పోర్టు మీద నిషేధం విధించారు. ఈ నిషేధం అనంతరం కూడా ఇంకా ఏదైతే ఉందో మన పేదలకు అందాల్సిన రైస్ను తరలి వెళ్ళిపోతున్నాయి, దీని మీద పూర్తి స్థాయి ఆంక్షలు ఏమి లేవంటారా? ఉన్నాయండి, కోర్టు కేసులు పెట్టాం, కోర్టులకు వెళ్ళారు, చట్టం తన పని అది చేస్తుంది. కానీ మీకు తెలియదు ఇక్కడ ఎలా జరుగుతుంది కాకినాడ పోర్టులో అనేది పూర్తి స్థాయిగా మీరు ఏమైనా చెప్పారా? కంప్లీట్ గా మా దృష్టి అంతా కూడా ఈ పీడిఎస్ పీడిఎస్ అరికట్టి ఖచ్చితమైన పేదలకు అందించాల్సింది. ఫస్ట్ కాకినాడ నుంచే స్టార్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు సెబుల్ వచ్చిన తర్వాత ఇది దీనికి సంబంధించి రైతు సంబంధించి మీతో ఏమైనా మాట్లాడారా? దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడి మీరు మాట్లాడిన పక్కన రెస్పాన్స్ ఏముందా అంటే పీడిఎస్ రైస్ మీద దృష్టి ఉందండి? ఇక్కడ జరుగుతున్న ఆయన అధికారుల దాని మేరకు ఇంక ఫుల్ ప్లడ్ జిడిగా మొత్తం ఇస్తారు, దాని మేరకు ఇంక ఫుల్ ప్లడ్ జిడిగా మొత్తం యంత్రాంగం అంతా మేము దాని మీద దృష్టి పెడతాం, భద్రత ఏర్పాట్లు చేసుకుంటాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క అంటే ఈ టూర్ నిమిత్తం ఈ రైస్ మీద అంటారా, ఇంకేనా కార్యక్రమాలు తుఫాను సంబంధించిన ఏమైనా మిగతా రివ్యూస్ ఏమైనా ఉన్నాయంటారా? లేదు, టోటల్లీ ఈ రైస్ మీద. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ
ఫర్ దిస్ రైస్ ప్రోగ్రామ్. ప్రస్తుతం ఇక్కడ ఇదైతే ఎక్స్పోర్ట్ అవుతున్న దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు, స్టెల్లా ఎల్వన్ నౌకకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ట్రేస్ అవుట్ చేశారా? ఎవరు అసలు ఈ కార్కులు ఎవరనేది ఇప్పటివరకు? కార్కులు అన్నది ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు, ఇంకా మాకు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇంకా మాకు ఎవరెవరో విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయండి. ఎవరున్నారన్నది ఖచ్చితంగా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలన్నది తదుపరి కార్యాచరణ.